నమస్తే, వెల్కమ్ టు భారత్ టాకీస్. నేను రఘునందన్. ఇక ఈరోజు మనం రెండు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకటి సుధీర్ బాబు అండ్ అదితిరావు హైదరి నటించిన సమ్మోహనం సినిమా, మరోవైపు కళ్యాణ్ రామ్ అండ్ తమన్నా నటించిన నాను వే సినిమా గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మనతో పాటు అనలిస్ట్ తారక్ గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు భారత్ టాకీస్. థ్యాంక్ యూ. రైట్, మనం ఫేస్బుక్లో కూడా లైవ్ వెళ్తున్నాం. సో ఫేస్బుక్లో కామెంట్స్ పెట్టచ్చు సినిమాలకు సంబంధించి. మరోవైపు స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కూడా కాల్ చేసి సినిమా ఎలా అనిపించింది మీకు అవన్నీ కూడా మీరు మాట్లాడచ్చు. సో తారక్ గారు, మొత్తానికి సమ్మోహనం అంటే కొంచెం అట్రాక్ట్ చేసే రకంగా ఏదో టైటిల్ పెట్టినట్టు అనిపించింది. అండ్ మనం ట్రైలర్ కూడా చూస్తే కొంత ఒక మంచి స్మూత్ లవ్ స్టోరీ అండ్ కామెడీ కూడా ఉంది అందులో అన్న టైప్లో అనిపిస్తుంది. సో ఏ జానర్ కిందకి తీసుకొచ్చి సినిమాని? ఇది ప్యూర్లీ మీరు అన్నట్టు ఇందాక సమ్మోహనం అనే టైటిల్ యాక్చువల్గా పెట్టడానికి కూడా చాలా గట్స్ కావాలండి. చూడడానికి చాలా సాఫ్ట్గా ఉన్నా కూడా సమ్మోహనం పరిస్థితే బాగానే ఉంటుంది. సమ్మోహనం పరచకుండా కొద్దిగా ఏదైనా డిసప్పాయింట్ చేసింది అనుకోండి, దానికి వేరే వేరే అర్థాలు చాలా వస్తాయి. అందుకని చెప్పి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి పెట్టారు. ఇది వాళ్ళు ఇంతకుముందు క్యాప్షన్ పెట్టినట్టుగానే బ్రీజ్ కూల్ లవ్ ఎంటర్టైనర్ అన్నారు కదా, సో అదే జోన్ అండి యాక్చువల్గా. క్యూట్ లవ్ స్టోరీ అంతే. యా, సో స్టోరీ వైజ్ తీసుకుంటే అంటే సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక చిన్న సింపుల్ లవ్ స్టోరీ అన్నట్టుగా అనిపించింది. సో అది సినిమాకి ప్లస్ అయిందంటారా? ఏ విధంగా దాన్ని తీసుకోగలిగాడు డైరెక్టర్? యాక్చువల్గా లవ్ స్టోరీస్ ఎప్పుడు కూడా అంటే లవ్ మిగతా స్టోరీస్ అంటే కొద్దిగా వెరైటీగా ఉన్న స్టోరీస్ తీసుకుంటే వాటికి నాట్ పరంగా కానీ వేరే వాటి పరంగా కూడా కొద్ది వేరియేషన్స్ ఉంటాయి. బట్ లవ్ స్టోరీ అనే దానికి ఏంటంటే కొన్ని పాత ఎప్పుడో దేవదాసు కన్నా ముందు నుంచి అంటే మన బ్లాక్ అండ్ వైట్ సినిమా దగ్గర నుంచి కూడా కొన్ని ఫార్మేట్లు సెట్ అయిపోయినాయి అన్నమాట. లవ్ స్టోరీస్ చేసేటప్పుడు ఏంటంటే జనరల్గా ఏ డైరెక్టర్ అన్నా కూడా వాటిల్లో ఏదో ఒకటి తీసుకుని వాళ్ళ సృజనాత్మకత దానికి యాడ్ చేసి ప్రజెంట్ చేయాల్సింది, కానీ కొత్తగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ అలాంటి ఒక ఇదే కాకపోతే ఎప్పుడైతే అమ్మాయిని ఒక సినీ స్టార్ అన్నాడో, తర్వాత ఇతను ఒక కామన్ మ్యాన్ కింద చూసాడో, వీళ్ళిద్దరు ఎలా కలుస్తారనేది ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. తర్వాత ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి అతనికి ఒక మీరు సినిమా చూస్తే మన ట్రైలర్లో చెప్పిన డైలాగ్ అతను ఫస్ట్ నుంచి కూడా సినిమా వాళ్ళు అంటే పడదు, అలాంటి అమ్మాయికి ఎలా లవ్లో పడతాడు, వీళ్ళిద్దరు ఎలా కలుస్తారనేది ఒక చిన్న క్యూరియస్ పాయింట్ యాక్చువల్గా. కాకపోతే కథ అయితే పాతదే, కాకపోతే ఈ బ్యాక్ డ్రాప్ అనేది యాడ్ చేయడం వల్ల ఒక చిన్న ఫ్రెష్నెస్ వచ్చింది. సో దానివల్ల మీకు కొత్తగా అనిపిస్తుంది సినిమా. సో స్క్రీన్ ప్లే వైజ్ ఏ రకంగా తీసుకోగలిగాడు అంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అయితే, సో సెకండ్ హాఫ్లో కొంత తగ్గాడా అని డౌట్ వచ్చింది, బట్ ఓవరాల్గా ఎలా ఉంది? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ మనకు ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్ట్ అని చెప్తారు యాక్చువల్గా. ఫస్ట్ యాక్ట్ వరకు ఏంటంటే మనకి ఎప్పుడైతే నరేష్ క్యారెక్టర్ సీన్లో ఉందో, లేదంటే అక్కడ షూటింగ్ సందడి దీనికి సంబంధించిన విజువల్స్ అంటే దానికి సంబంధించిన సిచ్యువేషన్స్ వచ్చినాయో, అక్కడ రాసుకున్న సీన్స్ ఫన్గా పండడంతో ఏంటంటే అసలు ఎక్కడ నాన్ స్టాప్గా ఆ కామెడీతో ఎక్కడన్నా డ్రాగ్ అయినా కూడా ఈ లవ్ ఎలిమెంట్ అనేది ఎక్కడన్నా తగ్గినా కూడా దాంతో ట్రావెల్ అయిపోతూ వచ్చింది. మిగతా జనరల్గా ఏంటి లవ్ స్టోరీస్ అంటే ఒక 70-60% లవ్ ట్రాక్ ఉండి మిగిలిన వాటి మీద డిపెండ్ అవుతారు. ఇక్కడ ఏంటంటే లవ్ ట్రాక్ చాలా అంటే ఉన్న సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి రియలిస్టిక్గా ఉండాలి కాబట్టి లవ్ ట్రాక్ని తగ్గించి మోర్ ఓవర్ మనకి ఫన్ మీద ఎక్కువగా వెళ్ళడం వల్ల ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఫట్ఫట్ అయిపోయినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక డల్ మూడ్, సినిమాలోనే డల్ మూడ్ ఉంది. సో ప్లస్ అక్కడ కామెడీ పండించడానికి ఏమీ స్కోప్ లేదు. అంటే అక్కడ కామెడీ చేస్తే ఏమవుద్దంటే ఉన్న లవ్ ఫీల్ పోయి అసలు ఇదే సినిమా అనే ఒక ఇదిలోకి వచ్చేస్తాం అనమాట. అందుకనే అక్కడ ఏంటంటే సినిమాని డిస్టర్బ్ చేయకుండా అలా ఆ ఫ్లోలో అలాగే వెళ్ళింది. అక్కడ మాత్రం కొద్దిగా కాస్త సేపు ప్లస్ అక్కడ హరితేజ హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు ఎపిసోడ్లు ఇవన్నీ కూడా కొద్దిగా ఎలా అనిపిస్తాయంటే ప్లస్ కొద్దిగా ఇంపాక్ట్ లేవు యాక్చువల్గా. అంటే అవే ఫ్రమ్ ట్రాక్ తప్పిందా సినిమా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఓకే, అంటే మీరు అన్నట్టు హరితేజ ఫ్లాష్ బ్యాక్ని చెప్పడం అంటే మాటల ద్వారా చెప్పడం, మధ్యలో కొన్ని ఇన్సర్ట్స్ పడ్డాయి, సో అది ఎఫెక్టివ్గా అనిపించిందా లేకపోతే ఆ స్లో పేస్లో ఇది కూడా ఏదో స్పీడ్గా వెళ్ళిపోయినట్టు? అంటే స్పీడ్గా వెళ్ళిపోయినట్టు కాదండి యాక్చువల్గా. అది ఎలా అయిందంటే మనకి ప్రొలాంగ్ ఇప్పుడు ఏదో ప్రవచనాలు చెప్పుడు అంటే మనం ఎలా చెప్పాలంటే కరెక్ట్గా ఒక ఫోర్ మినిట్స్ కంటిన్యూగా మనం ఒక ఇది చేస్తే అది ఎలా ఉంటుందంటే విజువల్ ఇంపాక్ట్ ఉండదు దానికి యాక్చువల్గా. ఓకే, ఈ అమ్మాయి మాటలు చెప్పడం ఎక్కువైపోయింది కానీ ఇప్పుడు హీరోయిన్ పెయిన్ అనేది మనకు కనపడాలంటే అట్లీస్ట్ ఒక ఇప్పుడు అతని ద్వారా ఇబ్బంది పడుతున్నాడు అనేది ఇక్కడ మనం చెప్పిన ఓవరాల్గా అమ్మాయి చెప్పిందంటే సారాంశం. ఎమోషనల్గా ఆడియన్స్ అంత కనెక్ట్ కాదు. ఎమోషనల్గా ఆడియన్స్ ఇప్పుడు హీరోయిన్ బాధపడుతుంది 10 సార్లు చెప్పిన దానికి హీరోయిన్ బాధపడేది ఒక సీన్ లో చూపించిన దానికి చాలా తేడా ఉంటుంది యాక్చువల్గా. చూపించి అమిత్ అనేవాడి వల్ల ఇలా జరిగిందని చెప్తే సరిపోను, కానీ ఒక 4-5 నిమిషాలు దానికే స్పెసిఫిక్ గా అతన్ని కూర్చోబెట్టి సుధీర్ బాబుని లిటరల్ గా ఆమె చెప్తా ఉంటే అది కనెక్ట్ చేసుకోవాలంటే అంతగా కనెక్ట్ అవ్వదు. ప్లస్ ఆల్రెడీ ఒక డల్ మూడ్లో ఉంది, దానికి తోడు ఇవన్నీ పడేసరికి ఏమందంటే సినిమా ట్రాక్ తో పెట్టేటో పోతుందా, అసలు ఇవన్నీ అవసరమా ఈ సినిమాకి అనే రేంజ్ కూడా వచ్చింది యాక్చువల్గా. మీరు అన్నట్టు సెకండ్ హాఫ్లో నరేష్ సీన్ ఏ విధంగా ఉంది అంటే అమిత్ని టార్చర్ పెట్టే సీన్ ఒకటి, తర్వాత హీరోతోటి వాళ్ళ అమ్మ తను కొంత క్లాస్ తీసుకున్నట్టుగా కొంచెం అడ్వైజ్ ఇచ్చినట్టుగా చెప్పడం, ఇలాంటి సీన్స్ ఏ విధంగా?
యాక్చువల్గా మీరు చెప్పిన రెండు సీన్స్ యాక్చువల్గా సినిమాని అక్కడి నుంచి మళ్ళీ ట్రాక్లోకి వచ్చిందండి. దాని ముందు జరిగిన పర్యవసానాలంటే, ఇప్పుడైతే ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు అంత క్లోజ్గా దగ్గరికి వచ్చి చెప్పాడు, ఇప్పుడు హీరో అనే వ్యక్తి అంటే అతను స్ట్రాంగ్గా లేదంటే అతను ఏమన్నా ఎవరినన్నా ఒకళ్ళని ఇద్దరిని హ్యాండిల్ చేయగలడా కొట్టగల, అంటే అతని గురించి ఏమీ తెలియదు. అతను కాపాడడానికే ఈ అమ్మాయి ఇలా చేసింది అంటే హీరోకి ఇప్పుడు బాధ చెప్పుకుంటే అతను ఏమైనా చేయగలిగేవాడేమో లేదా అర్థం చేసుకునేవాడేమో, ఏమేమి లేకుండా ఏంటంటే అంటే పరిచయం లేని వ్యక్తి కాబట్టి, బట్ ఫీల్ ఉన్నప్పుడు చెప్పడంలో కూడా తప్పలేదనే రెండు కాన్ఫ్లిక్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ కాన్ఫ్లిక్ట్ ఈ అమ్మాయి సైడ్ నుంచి వచ్చేసరికి ఏమైందంటే వీక్ అయిపోయింది బేసిక్గా. ప్లస్ ఈ అమ్మాయి చెప్పిన రెండు డైలాగ్ ఇతను ఏవైతే టెర్రస్ సినిమా జరిగిన ఒక డైలాగులు ఆ అమ్మాయి సినిమాలో కాపీ కొట్టిందని చెప్పాడో, దానికి నువ్వు వద్దు వెళ్ళిపోమంటావు ఇలాంటివి ఏంటంటే ఒక లవ్ని మిగతా అన్ని కూడా డామినేట్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ అనేది కెమిస్ట్రీ, యాక్చువల్ ఒక మ్యాజిక్. ఆ మ్యాజిక్ని మిగతా అన్ని డామినేట్ చేస్తాయి అనేసరికి అదంతగా మనకి అవునా ఇలా జరుగుద్దా అనిపించే ఒక చిన్న థాట్ కూడా వస్తుంది అన్నమాట. ఆ రెండింటిని మినహాయిస్తే మీరు చెప్పిన సీన్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక అమ్మాయి దాంట్లో ఒక మంచి డైలాగ్ కూడా అందరూ క్లాప్స్ కొట్టారు యాక్చువల్గా. ఒక అమ్మాయి నో చెప్పిన తర్వాత కూడా ఎవరైతే దాన్ని వదిలేసి మూవ్ ఆన్ అవుతాడో వాడే మగాడని చెప్పేసి చెప్తాడు. యాక్చువల్ ఇలాంటి డైలాగులు ఆలోచింపజేస్తాయి, హార్ట్ టచ్ అవుతాయి, ఎలా ఉంటుంది వాటితోనే అక్కడి నుంచి మళ్ళీ సినిమా ట్రాక్లోకి వచ్చాడు అనమాట. దాని తర్వాత మళ్ళీ హీరో మూవ్ ఆన్ అవ్వడం, దాని తర్వాత నరేష్ క్యారెక్టర్ యాక్టివ్ అవ్వడం, ఇలాంటివన్నీ చేసి మళ్ళీ లాస్ట్ 25 మినిట్స్ ఏదైతే ఉందో అది 25 మినిట్స్ మళ్ళీ హైలోకి వెళ్ళి సినిమా నిలబెట్టింది. మీరు అన్నట్టు ఆ సీన్లకు క్లాప్స్ పడ్డాయి ఆల్మోస్ట్ ఆల్ థియేటర్లో చాలా మంది. అండ్ మనకు అనంతపూర్ నుంచి సంతోష్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సంతోష్ గారు నమస్తే అండి. హలో నమస్తే అండి. సో చూసారా సమ్మోహనం మూవీ? చూసామండి. ఎలా అనిపించిందండి? బాగుందండి. ఆయన చెప్పినట్టు క్లైమాక్స్ చాలా బాగుందండి. ఓకే, సో ఓవరాల్గా సినిమా ఓకే మొత్తానికి సంతోష్ గారికి సినిమా నచ్చింది అంటున్నారు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అదితి రావును చూస్తున్నంతసేపు కళ్ళతోటే మాట్లాడుతుంది అన్నంత కళ్ళతోనే మాట్లాడుతున్నంత ఫీలింగ్ వచ్చింది. అంటే ఆ పర్ఫార్మెన్స్ అయితే ఆస్టానిషింగ్ అనిపించింది ఆడియన్స్కి. సో ఎలాంటి రివ్యూ ఇవ్వచ్చు మనం? యాక్చువల్లీ అతిథిరావు హైదరి ఇప్పుడు యాక్చువల్ తొలిపరిచయం అనేసరికి కానీ ఇంతకుముందు మనం చెలియాలని చూసాం. డబ్బింగ్ సినిమా కాబట్టి ఇది స్ట్రైట్ ఫస్ట్ అమ్మాయి ఫస్ట్ స్ట్రైట్ సినిమా కాబట్టి దీనిలో తొలిపరిచయం అనేసారు. యాక్చువల్గా మీరు చెలియాలో చూస్తే చెలియాలో ఒక రకంగా చెప్పాలంటే దీనికన్నా ఒక 4-5 సినిమాలు ముందు చేసిన క్యారెక్టర్, అది ఛాలెంజింగ్ క్యారెక్టర్. తర్వాత మీకు పద్మావతిలో కూడా కనిపించింది కానీ చాలా లిమిటెడ్ క్యారెక్టర్. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఏంటంటే అమ్మాయి అంటే యాక్చువల్ కరెక్ట్గా చెప్పాలంటే మిగతా వాళ్ళు అట్ట అయినా కూడా ఏంటంటే సుధీర్ బాబుని కూడా ఓవర్కమ్ చేసేసింది ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని. ఇప్పుడు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పండాలని అంటే కెమిస్ట్రీ అమ్మాయి 90% పండించేసింది, మిగతా 10% సుధీర్ బాబు యాక్చువల్గా. సో ఏంటంటే అమ్మాయి మ్యాజిక్ అలా వర్కౌట్ అయిందనమాట. కరెక్ట్ నిజంగా చెప్పాలంటే అతిథిరావు హైదరికి ఈ క్యారెక్టర్ అనేది పెద్ద ఛాలెంజింగ్ కాదు. ఆ అమ్మాయి చాలా జనరల్గా లైటర్ వేన్లు మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా మీరు అన్నట్టు ఆస్టానిషింగ్ అనే ఒక వర్డ్ మనకి ఎలా ఇచ్చిందంటే అలా సినిమా అంటే చూసినంతసేపు ఎక్కడ అమ్మాయి క్యారెక్టర్ నుంచి బయటకు రాలేము. అమ్మాయి ఒక హీరోయిన్, దీంట్లో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే యాజ్ ఎ హీరోయిన్గా ఒక యాటిట్యూడ్ చూపించాలి, మళ్ళీ మధ్య మధ్యలో అతను ఏదైతే చెప్తున్నాడో దానికి రెస్పాండ్ అవుతున్న ఒక లవర్గా ఉండాలి, తర్వాత అతనికి ఏం కాకూడదు అని తప్పించే ఒక అమ్మాయి కింద కానీ ఇన్ని షేడ్స్ని కూడా చాలా ఇదిగా అవలీలగా చేసేస్తుంది. సో మీరు అన్నట్టు కళ్ళతో ఎక్స్ప్రెషన్స్తో ఎన్నో మాటల్లో చెప్పలేని భావాలన్నీ కళ్ళతో ఈజీగా కలిగించేస్తుంది. సో ఈ సినిమాకి హీరో ఒక రకంగా చెప్పాలంటే అతిథిరావు హైదర్ని హీరోగా. సో మరి ఓకే, అండ్ సుధీర్ బాబు పెర్ఫార్మెన్స్ చూస్తే కూడా చాలా మెచ్యూర్డ్గా అనిపించింది సినిమాలో. సో అంటే ఆ క్రెడిట్ సుధీర్ బాబుకి వెళ్తుందా లేకపోతే డైరెక్టర్కి వెళ్తుందా? సుధీర్ బాబుకి ఇవ్వాలండి, ఎందుకంటే సుధీర్ బాబు చేశారు కాబట్టి సుధీర్ బాబుకి ఇవ్వాలి. డైరెక్టర్ ఎంత చెప్పినా కూడా ఇదివరకు మనం కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో వింటాం కానీ అతను బయట మాట్లాడుకున్నప్పుడు చూసేవాళ్ళం సుధీర్ బాబు యాక్చువల్గా కొన్ని ఏంటంటే రొమాంటిక్ సీన్స్ ఇలాంటి చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. యాక్చువల్గా ప్రేమగాథ చిత్రంలో కూడా జస్ట్ అమ్మాయితో రొమాంటిక్గా మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాడని చెప్పి మనం మారుతీ వాళ్ళు చెప్పాము మనం. ఈ సినిమాలో చూస్తే అసలు ఆ ఫీలింగ్ లేదు ఫస్ట్ థింగ్, ఎందుకంటే లవ్ సీన్స్లో ఆ అమ్మాయి 90% ఏదైతే చేస్తుందో మిగిలిన 10%ని ఇతను 100%గా చేసి చూపించాడు దాన్ని. సో ఆ మ్యాజిక్ క్రియేట్ అవడంలో ఇతను ఎంతైతే చెయ్యాలో, ప్లస్ ఇతనికి ఎక్కువ స్పేస్ కూడా లేదు ఉన్న దాంట్లోనే సటిల్డ్ ఎక్స్ప్రెషన్స్తో చెప్పాలి, ఎందుకంటే కామెడీ భారం మొత్తం నరేష్ మోస్తున్నాడు, మ్యాక్సిమం సపోర్ట్ ఈ అమ్మాయి ఇస్తుంది. సో ఆ మిగిలిన రోల్ దానికి దక్కిన లిమిటెడ్ రోల్ ఏదైతుందో దాన్ని 100% చేశాడు. అలాగే నేను హీరోని కదా నా క్యారెక్టర్ లిమిటెడ్ అయిపోయిందని ఇంకోటి అనుకుంది ఫీల్ అవ్వలేదు. యాజ్ ఇట్ ఈస్గా తనకి ఇచ్చిన జాబ్ని మిగతా సినిమాలతో పోలిస్తే 100% బెటర్మెంట్ ఉంది సినిమాకి. సమ్మోహనం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. మనకు కాలర్ ఉన్నారు తుని నుండి, శివ గణేష్ గారు నమస్తే అండి. చెప్పండి సార్, చూసారా సమ్మోహనం? చూస్తానండి. సో ఎలా అనిపించింది? చాలా బాగుందండి, అంటే ఒక కొత్త రకమైన ఫీల్ అయినా నాకు అనిపించిందండి. ఓకే, ఒక ఫ్రెష్ లుక్ వచ్చింది సినిమాలో మీకు? అవునండి.
అంటే సినిమాటోగ్రఫీ కానీ ఇంకా మ్యూజిక్ కానీ ఒక రిఫ్రెష్ మైండ్ బయట నుంచి థియేటర్ నుంచి రిఫ్రెష్ మైండ్ తో చూడండి మీ ఆఫీస్. ఓకే, సో హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందండి? సినిమా హిట్టా, మరి ఏమంటున్నారు మీరు? నాదంటే రేటింగ్ వచ్చి అవుట్ ఆఫ్ 5కి 4 ఇద్దాం అనుకుంటున్నానండి. ఓకే, రేటింగ్ ఇచ్చేస్తున్నారు. ఓకే, మొత్తానికి 5కి 4 ఇచ్చారు. అవునండి. ఓకే, అంటే మాస్ ఆడియన్స్ అంటారు కదా, మరి మాస్ ఆడియన్స్ కి నచ్చుతుందా ఈ మూవీ? నాకు కంటెంట్ ఉన్న సినిమా అంటే ఏదన్నా నచ్చుతుందండి, అలానే ఏది కాదు. ఓకే, కంటెంట్ ఉంటే నేను. రైట్, థ్యాంక్ యూ శివగణేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి 5కి 4 ఇచ్చారు, అండ్ కంటెంట్ ఉన్న మూవీ, సో అందరికీ నచ్చుతుందని డిక్లేర్ చేసేసారు మొత్తానికి, ఫ్రాంక్లీ. అండ్ ఇక్కడ సార్ ఫస్ట్ హాఫ్లో మనం చూసినప్పుడు అంటే కొద్దిగా అంటే మరి ఇబ్బంది అనిపించిందా, లేకపోతే నిజంగా అలా జరుగుతుందో తెలియదు. ఒక రెండు సినిమాల్లో హీరోయిన్ తను, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ సినిమాలకు, మూడో సినిమా చేస్తోంది, వీళ్ళింటికి షూటింగ్కి వచ్చింది. సో ఒక హీరో తోటి, అన్నోన్ పర్సన్ తోటి, అంటే ఒక హైపు అండ్ ఆ ఫేమ్ ఉన్న హీరోయిన్ సడన్గా ఒక అన్నోన్ కామన్ పర్సన్ తోటి అంత ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోవడం, ఆ చూపులతోటే తన్ని పడేయడం, ఇదంతా కూడా అది యాక్చువల్లీ ఎలా అనిపిస్తుంది అసలు? ఇది యాక్చువల్గా విన్నప్పుడు ఏంటంటే కొద్దిగా డైజెస్ట్ చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. బట్ ఇక్కడ తీసుకున్నది మన లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ తీసుకున్నప్పుడు ఏంటంటే లవ్ అంటేనే ఒక మ్యాజిక్, ఒక కెమిస్ట్రీ అని మనం మాట్లాడుతున్నాం. అది ఎవరి మీద ఎవరికి ఎప్పుడు కలుగుద్దో తెలియదు. అందుకే ఇప్పుడు మీరు ఇంతకుముందు మనం అంటే అవమానించినట్టు కాదు, ఇప్పుడు సావిత్రి గారు ఇప్పుడు జమ్ని గణేష్ని పెళ్లి చేసుకున్నా, శ్రీదేవి గారు వచ్చి బోనీ కపూర్ని చేసుకున్నా, జూహీ చావ్లా వాళ్ళ హస్బెండ్ చూస్తే మనకు అర్థం అవుతుంది. అంటే లవ్ అనేదానికి దేనితోనూ ఫిజికల్ అపియరెన్స్తోనూ లేకపోతే ఫేమ్తోనూ నేమ్తోనూ పని లేదండి. ఎవరికి ఆ టైంలో ఎవరు నచ్చుతారో వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. యాక్సిడెంటల్ ఇట్స్ ఏ మ్యాజిక్ అనమాట. ఆ మ్యాజిక్ ఎప్పుడు ఎలా క్రియేట్ అవుద్దు, మ్యాజిక్ అంటే చెప్పలేం కదా ఎప్పుడు ఎలా క్రియేట్ అవుద్దు, అలా క్రియేట్ అయింది అంతే. ఇట్స్ ఏ వర్క్డ్ అవుట్ కెమిస్ట్రీ. అంటే మీరు అన్నట్టు 90% యాక్షన్ లో తనకు అది కలిసి వచ్చేసింది. అలా కలిసి వచ్చింది. రైట్, ఓవరాల్ గా అంటే ఫైనల్లీ మోహన కృష్ణ ఇంద్రగంటి అనగానే మనకు నిజంగా ఒక ప్రామిసింగ్ డైరెక్టర్ గుర్తొస్తాడు. సో తన ప్రీవియస్ సినిమాలు కనుక గ్రాఫ్ తీసుకున్నట్లయితే, సో ఈ సినిమాతోటి మరి ప్రేక్షకులను సమ్మోహనపరిచినట్లేనా? ఆల్మోస్ట్ సమ్మోహన పరిచినట్టేనండి. మనం చూసుకుని మనం ఇందాక చెప్పినట్టయితే మన ఫస్ట్ సీన్ నుంచి కూడా మోహన కృష్ణ ఇంద్రగంటిలో ఉన్న ఆ సటిల్ కామెడీ, ఆ చమత్కారం ఏదైతే ఉందో అది బాగా వర్కౌట్ అయింది. ప్లస్ ఆయన ఇండస్ట్రీలో ఇండస్ట్రీ పీపుల్ అయినా, సినిమాలు తీసే డైరెక్టర్ అయినా కూడా ఆయన వాళ్ళ మీద సెటిల్ వేసుకోవడానికి కూడా వెనకాడలేదు. మనం చూస్తే దాంట్లో మనకు చాలా ఉన్నాయి. అంటే ఈ ప్రజెంట్ కల్చర్లో వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్న ఆ థంబ్నెయిల్స్ మీద ఒకటి, హెడ్లైన్స్ మీద ఒక సెటైర్ ఉంటుంది యాక్చువల్గా. తర్వాత అలాగే ఒక 5 సంవత్సరాల నుంచి ఒక హీరోని అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటివి ఏంటంటే రియలిస్టిక్ సిచ్యువేషన్స్ని అలా అంత నిర్భయంగా చెప్పగలడం ఏమైందంటే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఇంద్రగంటి మోహన్ కృష్ణలో ఉన్న ఆ చమత్కారం ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి కూడా, అది నరేష్ క్యారెక్టర్లోకి వెళ్ళేసరికి 10వ అయింది, జడలు విప్పినట్టు 10వ అయ్యి అది ఆ నవ్వులు పువ్వులు పూయిస్తుంది. ఇంకో పక్కన సటిలిటీ, అదే ఏదైతే అతని నుంచి కోరుకునే ఫీల్ గుడ్ సన్నివేశాలు ఉంటాయి, లేదు ఒక మోరల్ ఉంటుంది, అవన్నీ కూడా ఒక పవిత్ర లోకేష్ క్యారెక్టర్ ద్వారా, హీరో హీరోయిన్స్ మధ్య సాగుతున్న కెమిస్ట్రీ ద్వారా, వాళ్ళిద్దరు ఇతను ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు దాన్ని పవిత్ర లోకేష్ ఒక అంటే ఎలా ఉండాలి ఒక వ్యక్తి, అంటే ప్రేమ అంటే ఏంటి దాన్ని ఎలా అనేది ఆవిడ స్టోరీ చెప్పడం ద్వారా, ఇవన్నీ వచ్చేసరికి ఏమైందంటే ఫైనల్గా మనకు లాస్ట్ 25 మినిట్స్లో మళ్ళీ ట్రాక్ ఎక్కడం తోటి సినిమా ఒక ఫైనల్గా ఒక మంచి సమ్మోహన పరిచిన ఫీలింగ్తో బయటకు వస్తాను. ఓకే, మ్యూజిక్ ఏ విధంగా యాడ్ అయింది? మ్యూజిక్ యాక్చువల్గా సినిమాకి ఉన్న మ్యాజిక్ని 10 టైమ్స్గా పెంచిందండి మ్యూజిక్. యాక్చువల్గా మనం మిగతా సినిమాల్లో చూస్తే ఇది కట్ అయ్యి పాట వచ్చిన ఫీలింగ్ వస్తుందని, ఇక్కడ పాటలు ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు వెళ్ళిపోయింది అనేది కూడా మనం నోటీస్ చేయలేము. ఎందుకంటే పాటల్లో ఉన్న లిరిక్స్ కూడా మనకు ఏదైతే మధ్యలో హీరో హీరోయిన్స్ మాట్లాడుకునే వాళ్ళిద్దరు మాట్లాడుకోవాల్సిన మాటలు ఏవైతే ఉంటాయి అవి పాటల్లో చెప్పించారు. దాంతో సూతింగ్ మ్యూజిక్ ఎక్కడ కూడా మనం అంటే ఆర్కెస్ట్రైజేషన్ దీన్ని స్పాయిల్ చేయలేదు, లిరికల్ వాల్యూని. సో దాంతో ఏమైందంటే అసలు పాటలు వచ్చినాయా వెళ్ళిపోయినా అనేది కూడా తెలియలేదు, అంత బ్రీజీగా వెళ్ళిపోయింది. వాళ్ళు పేరు పెట్టినట్టు ఇట్స్ ఏ ప్రామిసింగ్ బ్రీజీ కూల్ లవ్ ఎంటర్టైనర్. ఓకే, సో మొత్తానికి ఒక మంచి ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకులకు దొరికింది. కాకపోతే చిన్న కండిషన్ ఏంటంటే ఆ ఉన్న స్లో పేస్ నెరేషన్ ఏదైతే ఉందో దాన్ని అక్కడక్కడ బేర్ చేస్తే కనుక ఇట్స్ ఏ వర్తి వాచ్. రైట్.